తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం 6 ఏళ్లలో 1.32 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసిందని టిఆర్ఎస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి చెప్పారు. తాము చెప్పేది తప్పని నిరూపిస్తే ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచే తాను తప్పుకుంటారని సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీపై తాను చెప్పిన వివరాలు తప్పు అని వరంగల్ జర్నలిస్టుల సమక్షంలో ఎవరు రుజువు చేసినా సవాల్కు కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. 6 ఏళ్లలో రాష్ట్ర అభివృద్ధి అమలవుతున్న సంక్షేమ పథకాలను పరిశీలించాలని పట్టభద్రులు మేధావులను కోరారు. 50 నుండి 60 వేల కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ సిద్ధం చేసుకొని ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం. దరిదాపుగా ఈ సంవత్సరాంతానికి ప్రభుత్వ రంగ సంస్థలో 2 లక్షల ఉద్యోగాలు బరాబరుగా చెప్పింది. లక్ష అయితే కొత్తగా మేము ఏర్పాటు చేసిన వాటితో ఈ 2 లక్షల ఉద్యోగాల భర్తీలో ఖచ్చితంగా చేస్తాం. 130 వేలు చేశాం. నేను చెప్పింది లెక్కలెక్కన తప్పైతే మీరు కూడా ఇవాళ అభ్యర్థులుగా వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు. నేను ఇచ్చిన లెక్కల్లో ఎక్కడైనా తప్పుంటే మీరు కూడా నాకు సవరించడానికి నేను సవరించుకుంటా. నేను అనేక సార్లు మరలా చెక్ చేసుకున్నా, ఎక్కడ కూడా ఒక్క లెక్క కూడా ఒక్క అంకె కూడా తప్పు లేదు. కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు ఇదేదో తప్పుగా ఇవ్వని విధంగా మాట్లాడడం దురదృష్టకరం. ఉద్యోగాల కల్పన అంటే ప్రభుత్వంలోనే ఉండదు. ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలు ఫిలప్ చేసుకుంటూ కొత్త ఉద్యోగాలను క్రియేట్ చేసుకుంటూ ఇలా ప్రైవేట్ రంగంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. కాబట్టి ఆ నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కల్పన చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది. అందుకోసమనే 14,800 టీఎస్ ఐపాస్ ద్వారా కొత్త ఉద్యోగాలు కోసం ఇలా కంపెనీలు పెట్టబడ్డాయి, ఆకర్షించబడ్డాయి.